హాయ్ ఫ్రెండ్స్ మన బీఎస్కే కాంపు అడ్డ ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయడం ద్వారా నేను అప్లోడ్ చేసినటువంటి ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీరు పొందగలుగుతారు సో నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీరు చూడగలిగే అవకాశం ఉంటుంది కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి ఓటర్ లిస్టులో ఆ గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఓటర్ లిస్టులో మీ యొక్క పేరు ఉందా లేదా మీరు ఉన్నటువంటి గ్రామ పంచాయతీలో మీ యొక్క పేరు ఉందా లేదా వాటర్ లిస్టులో అనేది మీరు మీ మొబైల్లోనే చూడవచ్చు సో అది ఏ విధంగా చూడాలనేది నేను మీకు ఇప్పుడు చెప్తాను ఈ వీడియోని కంప్లీట్గా చూడండి ఫ్రెండ్స్ రీసెంట్గా జరిగినటువంటి తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్లో చాలామంది యొక్క ఓటర్ లిస్టులో నుంచి చాలామంది ఓటర్ లిస్టులో ఉన్నటువంటి వాళ్ళ పేర్లని తొలగించడం జరిగిందని చెప్పేసి చాలా కాంట్రవర్సీ జరిగింది చాలా విమర్శలు వచ్చినాయి అనమాట ఎలక్షన్ కమిషన్ మీద కూడా సో ఇప్పుడు మళ్ళీ తెలంగాణలో పంచాయతీ ఎలక్షన్స్ రాబోతున్నాయి సో దానికి సంబంధించి మీ యొక్క పంచాయతీలో మీ యొక్క గ్రామ పంచాయతీలో మీ యొక్క పేరు ఉందా లేదా వాటర్ లిస్టులు అనేది ఇప్పుడు మీరు మీ మొబైల్లోనే తెలుసుకోవచ్చు అది ఏ విధంగా అనేది నేను మీకు ఇప్పుడు చూస్తాను ఇక్కడ మీరు ఎల్ఎల్ అనే డా అనే వెబ్సైట్లోనికి వెళ్ళాలి ఎల్ఎల్ డాట్ టీఎస్ఈసి డాట్ జీఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోనికి వెళ్ళాల్సి ఉంటుంది ఇక్కడ మీకు పైన కనిపిస్తుంది కదా వెబ్సైట్ నేమ్ సో దానిలోకి వెళ్ళిన తర్వాత నేను దానికి సంబంధించినటువంటి లింక్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు దాని ద్వారా డైరెక్ట్గా ఫాలో అవ్వచ్చు ఈ వెబ్సైట్లోనికి రావచ్చు సో ఇందులోకి వచ్చిన తర్వాత మీరు ఇందులో ఉన్నటువంటి కొన్ని బ్లాంక్స్ని మీరు ఫిల్ చేస్తే మీకు సంబంధించినటువంటి వాటర్ లిస్ట్లో మీ యొక్క పర్టికులర్ గ్రామానికి సంబంధించిన సంబంధించినటువంటి వాటర్ లిస్టులో మీ యొక్క పేరు ఉందా లేకపోతే డిలీట్ చేశారా అనేది మీరు ఇప్పుడు చూడొచ్చు సో ఇక్కడ ఎలక్షన్ అని ఉంది కదా సో అది ఆల్రెడీ ఇచ్చేసాడు ఎలక్షన్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఇచ్చాడు అది అందరికి ఒకేలా ఉంటుంది తర్వాత మీరు ఏ జిల్లానో ఆ జిల్లా తీసుకోండి నేను ఎగ్జాంపుల్కి ఏదో ఒక జిల్లా తీసుకుంటాను నేను ఎగ్జాంపుల్కి అనే జిల్లా తీసుకుంటున్నాను ఆ తర్వాత ఆ పర్టికులర్ జిల్లాలో ఉన్నటువంటి మండలాన్ని ఏదో ఒక మండలాన్ని తీసుకుంటున్నాను గొల్లపల్లి అనే మండలం తీసుకుంటున్నాను మండలం తర్వాత గ్రామ పంచాయతీకి వచ్చేసి ఆ గొల్లపల్లి అనేటువంటి మండలంలో ఉన్నటువంటి గ్రామ గ్రామ పంచాయతీ ఆత్మకూరు అనే గ్రామ పంచాయతీని నేను తీసుకుంటున్నాను తర్వాత వార్డు ఏదో ఒక వార్డు మీరు ఏ వార్డు అయితే ఆ వార్డు తీసుకోండి ఏ మండలం అయితే ఆ మండలం ఏ గ్రామం అయితే ఆ గ్రామం ఏ జిల్లా అయితే ఆ జిల్లా తీసుకొని మీరు ఏ వార్డు మీకు తెలుస్తుంది కదా ఒకవేళ తెలియకపోతే తెలుసుకొని ఆ వార్డు యొక్క నెంబర్ని మీరు మెన్షన్ చేయండి నేను త్రీ అనే నెంబర్ని మెన్షన్ చేస్తున్నాను వార్డ్ నెంబర్ త్రీ అయిపోయిన తర్వాత ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేయమని అడుగుతుంది సో ఆ క్యాప్చన్ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో క్యాప్చర్ సెవెన్ జీరో వన్ ఫైవ్ అని చెప్పేసి ఎంటర్ చేయాల్సి ఉంటుంది మీకు ఏ క్యాప్చర్ అడిగితే ఆ క్యాప్చన్ మీరు ఎంటర్ చేయాలి సెవెన్ జీరో వన్ ఫైవ్ సో ఎంటర్ చేసిన తర్వాత మీరు ఇక్కడ గెట్ డేటా అని ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు కింద దానికి సంబంధించినటువంటి డేటా వస్తుందన్నమాట ఇక్కడ జగిత్యాల జిల్లా వచ్చేసి జగిత్యాల మండలం వచ్చేసి గొల్లపల్లి గ్రామ పంచాయతీ ఆత్మకూరు వార్డ్ నెంబర్ త్రీ సో నేను ఎగ్జాంపుల్గా ఇవి తీసుకున్నాను మీరు ఏ గ్రామం అయితే ఆ గ్రామానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మీరు ఫిల్ అప్ చేయాల్సి ఉంటుంది నాకు చెప్పినట్లుగా అయితే ఇక్కడ మదర్ రోల్ ఆర్ మదర్ రోల్ అని చెప్పేసి తెలుగులో ఇవ్వడం జరిగింది సో సెవెంటీన్ ఫైవ్ టూ థౌజండ్ ఎయిటీన్ వరకు ఉన్నటువంటి డీటెయిల్స్ ఇచ్చారు ఇవి అంతకుముందు ఉన్నటువంటి రిజిస్టర్ అయినటువంటి నెంబర్స్ అనమాట మేలు ఫిమేల్కి సంబంధించినటువంటి పేర్లు రిజిస్టర్ అయ్యి మొత్తం నూట ఎనిమిది మంది దీనిలో రిజిస్టర్ అయ్యారు ఓటర్ లిస్ట్లో ఆ తర్వాత ఎడిషన్స్ అని ఉంది సో చేర్పులు అని ఉంది కదా సో అందులో ఎడిషన్స్ ఏం చేశారనే చూద్దాం సప్లిమెంటరీ అనుబంధం అని చెప్పేసి ఇచ్చాడు పంతొమ్మిది పదకొండు రెండు వేల పద్దెనిమిది అంటే నవంబర్ పంతొమ్మిదో తేదీన తేదీకి ఎంతమంది కొత్తగా జాయిన్ అయ్యారు అనేది ఇచ్చాడు ఇక్కడ మేలు తొమ్మిది ఫిమేల్ పన్నెండు మంది సో టోటల్ ట్వంటీ వన్ మెంబర్స్ ఉన్నారు తర్వాత తొలగింపులు తొలగింపులు అని చెప్పేసి ఒకటి ఇచ్చాడు థర్డ్ ఆప్షన్ సో అందులో తొలగింపులు వచ్చేసి మేల్ వచ్చేసి సిక్స్ ఫిమేల్ వచ్చేసి త్రీ మొత్తం నైన్ మెంబర్స్ని తొలగించడం జరిగింది ఇక్కడ వ్యూ అని ఉంది కదా దీని మీద టచ్ చేయండి వ్యూ అని టచ్ చేస్తే మీకు ఈ విధంగా పీడిఎఫ్ ఫైల్ అని వస్తుంది అనమాట సో అందులో ఎంతమందిని తొలగించారు ఎవరెవరిని తొలగించారు వాళ్ళ పేర్లతో సహా ఉంటుంది డిలీటెడ్ డిలీటెడ్ అని ఉంది కదా సో ఇవన్నీ తొలగించినటువంటి నెంబర్స్ అనమాట తొలగించినటువంటి నేమ్స్ అవి మేల్ అయినా అవ్వచ్చు ఫిమేల్ అయినా అవ్వచ్చు సో ఇక్కడ మేల్ అయితే అని ఫిమేల్ అయితే ఎఫ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది వయసుతో సహా ఇచ్చాడు పేర్లతో సహా ఇచ్చాడు సో వాటర్ పేరు మానాల నర్సయ్య అని చెప్పేసి తండ్రి పేరు మల్లయ్య అని చెప్పేసి ఈ విధంగా వాళ్ళ యొక్క ఎపిక్ నంబర్ ఇవ్వడం జరిగింది సో ఈ విధంగా మీ మీ యొక్క పేరు ఉందా లేదా గ్రామ పంచాయతీ ఓటర్ లిస్టులో ఉందా లేదా అనేది మీరు తెలుసుకోవచ్చు సో దీనికి సంబంధించినటువంటి ఈ లింకుని నేను ఈ వెబ్సైట్ లింక్ని నేను డిస్క్రిప్షన్లో ఉంచుతాను అందరూ చూసి ఫాలో అవ్వచ్చు దీని ద్వారా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మన బీఎస్కే కాంపిట్యూటీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ లైకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్